వెండర్ గ్రూప్స్ ఆర్ సప్లయర్ గ్రూప్స్ ఈసిసి ఆర్ ఎస్ఫోరన ఫైనాన్షియల్ కన్సల్టెంట్ చేస్తాడు కాబట్టి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఇక్కడ చూడండి, అకౌంట్స్ రిసీవబుల్ అండ్ అకౌంట్స్ పేయబుల్ చూడండి. ఇక్కడ ఈసీసీలు అయితే మీకు వెండర్ అని ఉంటుందండి, ఇక్కడ సప్లయర్ అకౌంట్స్ అని ఉన్నాం చూడండి. సప్లయర్ అకౌంట్స్ మాస్టర్ డేటా ప్రిపరేషన్ క్రియేటింగ్ ద సప్లయర్ మాస్టర్ డేటా చూడండి. ఇక్కడ డిఫైన్ అకౌంట్ గ్రూప్స్ విత్ స్క్రీన్ లేఅవుట్ ఫర్ వెండర్స్. ఇక్కడ మనం టూ గ్రూప్స్ చేసుకోవాలి, లోకల్ వెండర్ గ్రూప్స్, ఫారెన్ వెండర్ గ్రూప్స్. సో గో టు న్యూ ఎంట్రీస్, మనకి బ్లూ ప్రింట్లో మెన్షన్ చేసాం కదండి, ఆ బ్లూ ప్రింట్ని పక్కన పెట్టుకుని మనం కన్ఫిగరేషన్ చేయాలండి. ఆల్వేజ్ కీప్ ఇన్ దాట్ మోస్ట్ ఇంపార్టెంట్, బ్లూ ప్రింట్లో వేరే నేము, కన్ఫిగరేషన్లో వేరే నేమ్ ఉండకూడదండి. యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్ మనకి యాజ్ ఇట్ ఈస్గా బ్లూ ప్రింట్లో ఉన్నదే మనకు ఉండాలండి ఇక్కడ. సో వెండర్ పిఎల్వి పిఎఫ్వి ఫైన్, గో టు న్యూ ఎంట్రీస్ పిఎల్వి పెనాసోనిక్ లోకల్ వెండర్ గ్రూప్స్ సేవ్ క్రియేట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ డిఫైన్ వెండర్ గ్రూప్స్ ఆర్ సప్లయర్ గ్రూప్స్. యాజ్ ఏ కన్సల్టెంట్గా మనం ఇప్పుడు గ్రూప్స్ క్రియేట్ చేసాక ఒక ఆప్షన్ ఉంటుందండి ఇక్కడ క్లయింట్కి. ఏంటండి ఆప్షన్ అది? కంట్రోల్ బి. అగైన్ గో టు ద సిస్టమ్, కంట్రోల్ సి. ఎంటర్. సో ఇక్కడ జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా, రిక్వైర్మెంట్ గ్యాదరింగ్ చేస్తున్నప్పుడు ఫైనాన్స్ కన్సల్టెంట్స్ ఫైనాన్స్ యూజర్స్ని అడుగుతారండి, మీకు ఏదన్నా వెండర్ గ్రూప్స్ చేస్తున్నప్పుడు పర్టికులర్ ప్లీర్ మీ కరెంట్ సిస్టంలో ఏమన్నా పర్టికులర్ ప్లీర్ కంపల్సరీ కావాలా? చూడండి ఇక్కడ జనరల్ డేటాలో చాలా ఉంటాయి. అడ్రస్లో అడ్రస్ ఏదన్నా ఫ్యాక్స్ నెంబర్ కావాలా, సర్చ్ టర్మ్ కావాలా, అప్పుడు కావాలంటే రిక్వైర్డ్ అని సెలెక్ట్ చేసుకుంటారండి. స్పెషల్గా మీకు నార్మల్గా మనం తీసుకుంటాం, బట్ అయితే మీకేమన్నా స్పెషల్ ఫీల్స్ కావాలా చూడండి ఇక్కడ. తర్వాత కంపెనీ కోడ్ డేటా, అకౌంట్ మేనేజ్మెంట్ చూడండి ఇక్కడ, షార్ట్ కీ కావాలా, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ కావాలా, హెడ్ ఆఫీస్ అడ్రస్ కావాలా. దిస్ ఈజ్ కాల్డ్ ఫీల్డ్ స్టేటస్ ఫీల్స్ గ్రూప్స్ అంటారండి. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ వెన్ యూ క్రియేట్ టు ద వెండర్ మాస్టర్ ఎనీ పర్టికులర్ ఫీల్డ్ రిక్వైర్డా, ఆప్షనల్లా, డిస్ప్లేయా అనేది క్లయింట్ని కన్సల్టెంట్ అడుగుతాడండి. కలగా కావాలి అన్నప్పుడు నోట్ చేసుకుంటాడు. వెన్ యూ కన్ఫిగర్ ద సిస్టమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాడు రిక్వైర్డ్ అని. సో హియర్ గో టు న్యూ ఎంట్రీస్ సెకండ్ గ్రూప్ చేస్తున్నానండి, పిఎఫ్వి పెనాసోనిక్ ఫారెన్ సేవ్ అండి. అదే ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్లో సేవ్ అయిపోతుందండి. బ్యాక్ వస్తుందండి. సో ట్రాన్సాక్షన్ కోడ్ ఓబీడీ త్రీ ఈసీసీలోని ఎస్ఫోరనాలోని సేమ్, కానీ ఇది నో చేంజ్, అక్కడ ఇక్కడ సేమ్. సో గ్రూప్స్ క్రియేట్ చేసాం మనం. నెక్స్ట్ లెవెల్లో ఇక్కడ డౌన్ సైడ్ చూడండి, క్రియేట్ నెంబర్ రేంజెస్ ఫర్ వెండర్స్, డబుల్ క్లిక్ చేస్తున్నాం. గో టు ఇంటర్వల్కి వెళ్తున్నాం. ఇక్కడ తక్కువ ఇంటర్వల్ తీసుకోండి, ప్రాక్టీస్ సర్వర్స్ ఇవన్నీ కూడా ఒక 50 నెంబర్స్ వరకే తీసుకోండి. మీరు ఎవరైనా సరే ఒక మ్యాక్సిమం చేస్తే 4-5 వెండర్స్ చేసుకుంటారు అంతే, ఎక్కువ ఇంటర్వల్ తీసుకోవద్దండి. అంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు మిగతా వాళ్ళు స్ట్రక్ అయిపోతారు. గుర్తుంచుకోండి ఇక్కడ నాకు 5 నెంబర్ ఉంది, నేను 6-7 చేసుకుంటానండి. 6-7 and 6 అంటే టూ గ్రూప్స్ కదా, టూ నెంబర్ రేంజెస్ రిక్వైర్. ఇంటర్వల్ ఇక్కడ 300 వరకు ఉంది, నేను 301 to 350 తీసుకుంటానండి. 351 to 400 తీసుకుంటాం. బ్లూ ప్రింట్లో 10,000 రాశారంటే రిక్వైర్మెంట్ గ్యాదరింగ్లో క్లయింట్ ఇస్తాడు డెఫినెట్లీ, అంత ఇంటర్వల్లో ఉంటుంది.
ఇక్కడైతే ప్రాక్టీస్ సర్వర్ కాబట్టి తక్కువే తీసుకుంటున్నానండి, సేవ్ చేస్తున్నాను. వార్నింగ్ మెసేజ్. ఏదండి ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ ఏది సార్? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో 3 సర్వర్స్ లో చేయాలి, కరెక్ట్? నో టిఆర్ఎన్, టిఆర్ఎన్ ఉండదు. ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ లో 3 సర్వర్స్ లో చేయాలి. ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి XKN1. సో ఈసీసీకి ఎస్ఫోరానాకి నో చేంజ్. ఈసీసీలో ఎస్ఫోరానాలో కూడా సేమ్ టు సేమ్, దెర్ ఇస్ నో చేంజ్ ఆన్ దట్ కన్ఫిగరేషన్. సో 2 నెంబర్ రేంజెస్ క్రియేట్ నెంబర్ రేంజెస్, ఇంటర్వల్ 2 చేసాం చూడండి, ఈ 2 చేసాం 2 నెంబర్ రేంజెస్. సో వెండర్ గ్రూప్స్ చేసాం ఆర్ సప్లయర్ గ్రూప్ చేసాం, 2 నెంబర్ రేంజెస్ చేసాం. ఎస్ఐన్ నెంబర్ రేంజెస్ ఎస్ఐన్ చేయాలండి. మనం చేసింది ఏంటండి, ఇక్కడ చూడండి పెనాసోనిక్ పి సిరీస్లో వస్తాయి చూడండి, ఇక్కడ పిఎల్వి పిఎఫ్ఈ మనం చేసిన గ్రూప్ నెంబర్ రేంజెస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ 6 and 7. సేవ్ చేస్తున్నానండి. సో ఎస్ఐన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ గ్రూప్స్, ఎస్ఐన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ గ్రూప్స్ సేవ్ అండి. కంట్రోల్ సి, కంట్రోల్ సి, కంట్రోల్ కంట్రోల్ సి, కంట్రోల్. సో ఎంటర్ చేస్తున్నానండి, బ్యాక్ వస్తున్నానండి. సో ట్రాన్సాక్షన్ కోడ్ ఓబిఏఎస్ సపోర్ట్లో యూజ్ అవుతుందండి మీకు, ఓబిఏఎస్. సో ఈసీసీకి ఎస్ఫోరానాకి నో చేంజ్. ఈ 3 పాయింట్స్ ఈసీసీలోని ఎస్ఫోరానాలో చేంజెస్ లేవు, సేమ్ టు సేమ్. క్రియేట్ వెండర్ గ్రూప్స్, నెంబర్ రేంజెస్, అసైన్మెంట్ ఫైన్.